తిరుపతి రుయా వైద్యశాలలోని మత్తు పదార్థాల వ్యసన నిర్మూలన కేంద్రం వయోవృద్ధుల కొరకు క్రొత్తగా ప్రారంభించిన ఫిజియోథెరపీ సెంటర్ను ట్రాన్స్జెండర్ సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి రవిప్రకాష్ రెడ్డి తనిఖీ చేసి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారికి తగిన సూచనలు చేశారు. మీరు ఎక్కడ స్టే ఎక్కడ మెయిన్ అయింది పక్కన పెట్టేసి నేను ఫోన్ కానీ నమ్ముకంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా నమ్ముకు కాన్ఫిడెన్స్ వచ్చిందే తర్వాత నేను నాకు విషయంలో కూడా ఏమి విషయం లేదు. మినిమం 21 డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. 21 డేస్ 4 డేస్ 5 డేస్ డిటెక్షన్ భయం ఇవంతా పోగొట్టండి మెడిసిన్ వాడతారు సార్. ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఇస్తాం సార్. సో ఇన్వాల్వ్ పర్సన్ వచ్చినప్పుడు 4 ఇస్తాం సార్. అందుకని ఒక 15th ఎవ్రీ 15th గ్రూప్ థెరపీ కండక్ట్ చేస్తున్నాం సార్. ఎవ్రీ ఫిఫ్టీన్త్ సార్ అడాలసెంట్ గ్రూప్స్ వాళ్ళకు అవేర్నెస్ క్యాంప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు కూడా మోటివేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్ కూడా కౌన్సిలింగ్ అవేర్నెస్ ఇవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడంతో వాళ్ళు మనం మోటివేట్ చేసి కేసును రెఫర్ చేయడానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం సార్. లేకపోతే ప్రైవేట్ నుంచి ఎక్కడి నుంచి అయినా డిపెండ్ చేసేదానికి కన్సల్ట్ పెట్టి కొంత చేయడం ప్రామిస్ ఇచ్చాము. ఈరోజు జిల్లా పరిషత్లో భాగంగా రొయ్య హాస్పిటల్లో పనిచేస్తున్న మత్తు పదార్థ వ్యసన నిర్మూలన శిబిరాన్ని అలాగే వయోవృద్ధులకు వికలాంగులకు పనిచేస్తున్న ఫిజియోథెరపీ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సెంటర్స్ నుండి పనితీరు బాగా ఉన్నాయి. దీంట్లో మత్తు పదార్థ వ్యసన నిర్మూలన శిబిరాలకు వస్తే మనం ప్రభుత్వము మొత్తం రాష్ట్రంలో 25 సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క మత్తు పదార్థ వ్యసన నిర్మూలన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ మత్తు పదార్థ వ్యసనాల వలన వాళ్ళ జీవితాలు కానీ ఆరోగ్యాలు కానీ కుటుంబాలు కానీ నాశనం కాకుండా ఆపేదానికి, అలాగే ఈ మత్తు పదార్థ వ్యసనాలకు వాళ్ళకు పాల్పడకుండా మొదట్లోనే వాళ్ళకు ఈ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ మత్తు పదార్థ వ్యసనాలకు వాళ్ళు బానిస కాకుండా చేసేదాని కార్యక్రమాలు, అలాగే ఎవరన్నా మత్తు పదార్థ వ్యసన బానిసలు అయితే వాళ్ళను సెంటర్లో చేర్పించి వాళ్ళకు ఈ డ్రగ్ డిటెక్షన్ సెంటర్స్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ వ్యసనాల నుంచి నిర్మూలించి వాళ్ళను మామూలు మనుషులుగా చేసి మళ్ళీ ఇంటికి పంపించే కార్యక్రమం కింద ప్రభుత్వం 25 సెంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 1921-22 సంవత్సరంలో కూడా 13 కోట్ల రూపాయలతో మొత్తము రాష్ట్రమంతా ఈ శిబిరాలు నడిపేదానికి ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మత్తు పదార్థ వ్యసన నిర్మూలన దాంట్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పనితీరు బాగా ప్రశంసనీయంగా ఉంది. అలాగే ఫిజియోథెరపీ సెంటర్స్ కూడా మనకు చాలా రాష్ట్రంలో చాలా కొరత ఉంది. దీన్ని గమనించిన ప్రభుత్వము ఫిజియోథెరపీ సెంటర్స్ కూడా ఒక 7 సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్రం అంతా. అలాగే ప్రతి ఒక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కూడా ఒక్కొక్క సెంటర్ ఫిజియోథెరపీ సెంటర్స్ తయారు చేయాలని చెప్పి ప్రణాళిక తయారు చేయడం జరిగింది.